Hi friends, welcome to Lovely Mom's Kitchen. Ee roju mane kitchen lo manchi tasty ga norurinche semiya pulihora recipe ni chupinchabothunnanu. Semiya tho correct ga cheyale kani eventaina chakkaga kammaga tineyochu. చెప్పే ప్రాసెస్తో చేస్తే సేమియా పులిహోర పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. కేవలం ఒక 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్లోకైనా లేట్ నైట్ డిన్నర్లోకైనా చక్కగా చేసుకొని తినేయవచ్చు. మరి నోరూరించే ఈ టేస్టీ సేమియా పులిహోరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ మెథడ్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 3 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇందులోకి రైస్ సేమియా, లెమన్స్, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, కర్రీ లీవ్స్, క్యాషూ నట్స్, పల్లి, మస్టర్డ్ సీడ్స్, చనాదాల్ తీసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి సేమియా తీసుకొని మిక్స్ చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత చేతిలోకి తీసుకొని చెక్ చేయాలి. ఉడికిన తర్వాత ఆ నీళ్ళంతా వడకట్టేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 7 to 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ టర్మరిక్ అండ్ 1 టీ స్పూన్ సాల్ట్, 2 లెమన్ జ్యూస్ వేసి బాగా కలపాలి. ఈ ఫ్రై అయిన పోపును సేమియాలోకి మిక్స్ చేయాలి. చూడండి, సేమియా పులిహోర పొడి పొడిగా బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంట్లో చేసే సింపుల్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ను షేర్ చేయగలరు.